ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినా మనం చూస్తే ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అనేటువంటి మాట భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు నిజమే ఈ లోకంలో భాగ్యవంతులు ఎవరు అని మనం గమనిస్తే చాలామంది లిస్ట్ మనకి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు ధనవంతుల యొక్క జాబితాను ఈ లోకంలో ధనం ఉన్నటువంటి వారిని ఆస్తులు అంతస్తులు ఉన్నటువంటి వారిని భోగభాగ్యాలు ఉన్నటువంటి వారిని మనం చూసి వీరు నిజంగా భాగ్యవంతులు అని అనుకుంటాం కానీ ఇక్కడ అన్నాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించ నిన్ను పోలినవాడు ఎవడు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు దేవుడు ఎవరైతే రక్షిస్తాడో పాపము నుంచి ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని పొంది దేవుణ్ణి సొంత రక్షకుడిగా కలిగి ఉంటాడో అతని భాగ్యము గొప్పది అతను అందరికంటే భాగ్యవంతుడి లోకంలో ఈ లోకంలో ధనవంతుల కంటే భాగ్యవంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు మాత్రమే కాదు ఆయన భాగ్యవంతుడిగా నిన్ను చేయటమే కాదు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని లేఖనం చెప్పినట్లుగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉండుట నీ జీవితానికి ఒక ధన్యకరము నీ భాగ్యము గొప్పది దేవుని కలిగి ఉన్నావా నిజ రక్షకుడైనటువంటి ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు కలిగి ఉన్నావా ఆయన నీ కొరకు తన రక్తాన్ని దారపోసాడు ఈ లోకానికి వచ్చి తన సర్వస్వాన్ని నీకు ఇచ్చాడు ఆయన రక్షణ భాగ్యమును నీకు ఇచ్చాడు గనక ఆ భాగ్యం ఎంతో గొప్పది మాత్రమే కాదు తన ఔన్నత్యముతో తన నేను ఏం చేసేవాడు అంటే ఔన్నత్య ఖడ్గముతో నింపేవాడు ఆయన నిన్ను ఔన్నత్యముతో నింపేవాడు నిన్ను గొప్పగా చేసేవాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చూస్తున్నాం మాత్రమే కాదు అతడు అభివృద్ధి చెందుతూ దినదినము బలపరచబడి అత్యధికమైనటువంటి ధనవంతుడిగా మనం చూస్తా ఉన్నాం ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో వారి జీవితాల్లో నిజంగా భాగ్యవంతులు రక్షణ భాగ్యం అన్నారు దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు రక్షణ భాగ్యము పొందినటువంటి నీవు దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు తన ఔన్నత్యాన్ని తన ఔన్నత్య అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది కనుక తన వాక్యమును ఎవరైతే అంగీకరించి నడుస్తుంటారో వారిని ఒక ఉన్నతమైనటువంటి కృపలోనికి దేవుడు నడిపించేవాడు ఉన్నతంగా ఊరేగించేవాడుగా ఆయన ఉన్నాడనేటువంటి సత్యాన్ని లేఖనము నమో సెలవిస్తూ ఉంది